Hello all. Government of Telangana Samagra Shiksha Department of School Education Vallu Data Entry Operator Kosam Notification Icharu Dinlo 138 vacancies unnai. Deeniki sambandhinchina result recent ga release cheyadam jarigindi. So TS School Education Samagra Shiksha SSA Data Entry Operator at DPO District Level lo టోటల్ గా అటెండ్ అయినటువంటి మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 3224 మంది ఉన్నారు. సో మనం దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది, క్వాలిఫై కాని వాళ్ళు ఎంతమంది, కేటగిరీ వైజ్గా ఎంతమందికి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి, లోయెస్ట్ మార్క్స్ ఏంటో చూద్దాం. సో టోటల్గా అటెండ్ అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 3224 మంది. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళు 1638, క్వాలిఫై కాని వాళ్ళు 1586 మంది. సో మనం కేటగిరీ వైజ్గా క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది, కాని వాళ్ళు ఎంతమంది, క్వాలిఫై అయిన వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని, లోయెస్ట్ మార్క్స్ ఎన్నో చూద్దాం. సో ఇక్కడ బీసీఏలో తీసుకున్నట్టయితే టోటల్గా అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 269 263 మంది దీనిలో అటెండ్ అయ్యారు. క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 146 మెంబర్స్ దీనిలో క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై కాని వాళ్ళు ఎంతమంది అంటే 117. ఈ 146 మందిలో హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని, లోయెస్ట్ మార్క్స్ ఎన్నో చూద్దాం బీసీఏలో. సో బీసీఏలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ 48, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 64, లోయెస్ట్ మార్క్స్ ఏంటంటే 35. నెక్స్ట్ బీసీబీలో కనుక చూసినట్టయితే 800 మంది అటెండ్ అయ్యారు. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళు 464, క్వాలిఫై కాని వాళ్ళు 336 మంది. ఈ 464లో హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని, లోయెస్ట్ మార్క్స్ ఎన్నో చూద్దాం. బీసీబీ కేటగిరీలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 50, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 66, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. బీసీసీలో కనుక మీరు చూసినట్టయితే టోటల్గా అటెండ్ అయిన వాళ్ళు 16 మంది, క్వాలిఫై అయిన వాళ్ళు 13 మంది, క్వాలిఫై కాని వాళ్ళు 3. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని, లోయెస్ట్ మార్క్స్ ఎన్నో చూద్దాం. సో ఇక్కడ బీసీసీలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 60, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీడీలో కనుక చూసినట్టయితే ఇక్కడ టోటల్గా అటెండ్ అయిన వాళ్ళు 721, క్వాలిఫై అయిన వాళ్ళు 392, క్వాలిఫై కాని వాళ్ళు 329. ఈ క్వాలిఫై అయిన 392 మందిలో సో బీసీడీలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 46, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 63, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీఈలో కనుక చూసినట్టయితే టోటల్గా అటెండ్ అయిన వాళ్ళు 160 మంది, దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళు 92 మంది, క్వాలిఫై కాని వాళ్ళు 68 మంది. ఈ 92లో హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని, లోయెస్ట్ మార్క్స్ ఎన్నో చూద్దాం. ఇక్కడ బీసీఈలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఇద్దరే ఉన్నారు. హయ్యెస్ట్ వచ్చేసి 51, లోయెస్ట్ వచ్చేసి 37. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 61, లోయెస్ట్ మార్క్స్ ఏంటంటే 35. నెక్స్ట్ ఓసీలో చూసినట్టయితే టోటల్గా అటెండ్ అయిన వాళ్ళు 192 మంది, క్వాలిఫై అయిన వాళ్ళు 75, క్వాలిఫై కాని వాళ్ళు 117, అంటే 117 మంది. ఈ 75 క్వాలిఫై అయిన వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్, డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 44, లోయెస్ట్ మార్క్స్ 36. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 61, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ ఏంటంటే 4040. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో అటెండ్ అయిన వాళ్ళు 710, దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళు 309, క్వాలిఫై కాని వాళ్ళు 401. ఈ 309 మందిలో హయ్యెస్ట్ మార్క్స్ చూద్దాం. డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో ఎస్సీలో హయ్యెస్ట్ మార్క్స్ 55, లోయెస్ట్ మార్క్స్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో ఎస్సీలో 35. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 62, లోయెస్ట్ మార్క్స్ ఏంటంటే 35. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో టోటల్గా అటెండ్ అయిన అభ్యర్థులు 362, దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళు 147, క్వాలిఫై కాని వాళ్ళు 215. దీనిలో క్వాలిఫై అయిన దానిలో హయ్యెస్ట్ మార్క్స్ ఏంటో చూద్దాం.
డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ ఇద్దరే ఉన్నారు. డిజేబిలిటీ ఉన్న వాళ్ళు హయ్యెస్ట్ 41, లోయెస్ట్ 37. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 66, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. సో ఇది ఏంటంటే సమగ్ర శిక్షలో సమగ్ర శిక్ష డేటా ఎంట్రీ ఆపరేటర్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్ రిజల్ట్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.